రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గాయత్రీదేవి సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సంగారెడ్డి బైపాస్ రోడ్లోని శిశురక్ష హాస్పిటల్లో గమనించగా శిశురక్ష హాస్పిటల్ వారు తమ దగ్గర పనిచేస్తున్నటువంటి డాక్టర్ల వివరములను మరియు తాము పేషెంట్ల వద్ద వసూలు చేస్తున్నటువంటి ధరల పట్టికను రిసెప్షన్ వద్ద ప్రదర్శించడం జరగలేదు. అలాగే ల్యాబ్లో ర్యాపిడ్ కార్డు టెస్ట్లో కూడా డెంగ్యూ జ్వరం పాజిటివ్ వచ్చినది. అది నిర్ధారణ చేయకుండా సెకండ్ శాంపిల్ ఎలిజా టెస్ట్కు తెలంగాణ డయాగ్నోస్టిక్స్కు కానీ ఏదైనా పెద్ద డయాగ్నోస్టిక్స్కు కానీ పంపించి ఎక్కడ అక్కడ ఎలిజా టెస్ట్లో పాజిటివ్ వచ్చినప్పుడు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ చేయవాలని కానీ వారు రెండోసారి శాంపిల్ ఎలిజా టెస్ట్కు పంపించకుండానే డెంగ్యూ పాజిటివ్ అని నిర్ధారణ చేసి పేషెంట్లను భయభ్రాంతులకు గురి చేయుచున్నటువంటి కారణంగా అట్టి ల్యాబ్లను సీజ్ చేయడం జరిగింది. అలాగే సంగారెడ్డి చౌరస్తాలో గల చరిత హాస్పిటల్ సందర్శించగా హాస్పిటల్లో సరైనటువంటి పరిశుభ్రత పాటించినందువలన మరియు బయోమెడికల్ బేస్డ్ మేనేజ్మెంట్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవటం వలన ఆసుపత్రిలో సరైన ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా లేకపోవటం, ల్యాబ్లో రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం కారణంగా వారి ల్యాబ్ను కూడా సీజ్ చేయడం జరిగింది మరియు వారికి నోటీస్ ఇవ్వటం కూడా జరిగింది. తమ సంస్థలలో మీరు పేషెంట్లకు ఇస్తున్నటువంటి సర్వీసులు అలాగే మరియు వాటికి మీరు తీసుకుంటున్నటువంటి ఛార్జీలు రిసెప్షన్లలో ప్రదర్శించాలని మరియు మీ దగ్గరకు వస్తున్నటువంటి డాక్టర్ల వివరములు వారి యొక్క ఛార్జీలు ప్రదర్శించాలని, లేని యెడల అట్టి ప్రైవేటు వైద్య సంస్థలపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.